వాళ్ళ పక్కన చెప్పిపోతుంది. హ్యాండ్ చేయి పట్టి గుంజి పడేసారు. ఎంతమంది ఉండండి? ముగ్గురే. ముగ్గురు. ముగ్గురు. వయసు ఎంత ఉంటుంది? వాళ్ళది మంచిగా ఈ వయసు చూడాల్సిన చీకట్లా ఏం కందవాళ్ళు. ఎంత ఏ టైంకి వెళ్ళారు మీరు? నేను అక్కడ మేము నాకు ఎప్పుడు అయిందో అప్పుడు 4:45 అయింది. అప్పుడు 4:45 అయితే ఇట్ట పట్టి గుంజారు. గుంజేసి పడిపోయిన. పడిపోతే బస్ సీట్ మీద కొట్టు వేసాను. కొట్టినాక నేను గిట్లా తలకాయ పెట్టిన. తలకాయ మీద కొట్టాడు. తలకాయ మీద కొట్టాడు. తలకాయ మీద కొట్టి ఈడ కొట్టాడు. కొట్టినాక కొద్దిసేపు కొడితే నువ్వు ఒరగకు. ఒరిగితే నువ్వు కొడతా, చంపేబడతాం, పారిపో, నువ్వు ఇక్కడ ఉండద్దు అనే వాళ్ళకు నేను సైకిల్ పట్టుకొని మెల్ల మెల్ల పోయేవాళ్ళు. అంటే వాళ్ళ బండి మీద ఉండేనా ఎట్లున్నా? ముగ్గురు ఒకటే బండి మీద. ముగ్గురు ఒకటే బండి. ఒకటే బండి. ముగ్గురు ఒక బండి మీద కూర్చుని చక్కగా పెద్ద పెద్దవాళ్ళు. అంటే మీరు వచ్చే క్రమంలో వాళ్ళు అక్కడనే ఉన్నారు. అక్కడనే ఉన్నారు. ఆగి ఉన్నారు. ఆగి ఉన్నారు. ముగ్గురు. ముగ్గురు. అంటే ముగ్గురు అంటే ఎట్లున్నాయి వాళ్ళ ఫేస్? చీకట్లా నేను చూడలేదు. బండి బండి ఎట్లాంటిది? బండి ఏం చూడలేదు. బండి నల్లదే, నల్లగా ఉన్నది. కానీ దాని నంబర్ ఎంబర్ నేను ఏం చూడలేదు. నెంబర్ కాకపోయినా పల్సరు అట్లా బండి మీద పోయినా ఒక బండి మీద ముగ్గురు పోయారు. ఇంకా ముందు ఎప్పుడైనా వాళ్ళు చూడలే వాళ్ళు. నేను 30 సంవత్సరాలతో గాదారితో పోతున్నా అదే రాత్రికి. మరి కానిస్టేబుల్ కూడా ఏం తాతాను గీత వయసులో గీత అంగి పోతున్నావు అని కానిస్టేబుల్ కూడా నాకు చెప్తారు. జాగ్రత్త పో అని చెప్తారు. కానీ ఏం జాగ్రత్త, నేను కాపు గురించి పోతున్నా అని చెప్తాను. కానీ జాగ్రత్త పో, జాగ్రత్త పో అని కానిస్టేబుల్ కూడా అని చెప్తారు. చెక్ పోస్తాడంటారు. ఏం మాట్లాడారు అసలు వాళ్ళు? మాట ఏం మాట్లాడలేదు. అంటే తెలుగులో మాట్లాడారు? హిందీలో. హిందీలో పట్టి గుంజారు. గుంజి పడి కాజారా మాకు ఎవడే అన్నారు. ముస్లింస్ అయినా వాళ్ళు? లేదు, తెలుగులే. 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 అయితే పట్టుకుంజారు కాజారా మాకు ఎవడే అన్నారు. అంటే నేను పడేసిన పడిరా. పడినాక ఏమి ఈ కుటుంబం మొదలు చేసాను. నేను లేచి నిలబడరు. తలక మీద కొట్టారు. ఈ మీద కూర్చున్నప్పుడే కొట్టారు. ఇక తలక మీద కొట్టారు. తలక మీద కొట్టి నేను గిట్లా తెలిపారు. చెప్ప మీద కొట్టారు. ఇక్కడ కొట్టినాక నువ్వు లే, పారిపో, ఇక్కడ ఊరు ఇక్కడ ఉండద్దు, పారిపో, ఉంటే చంపుతావు అన్నారు. అంటే నేను మెల్ల మెల్ల సైకిల్ పట్టుకొని వెళ్ళిపోయాను. వాళ్ళు ముగ్గురు ఒక బండిలో కూర్చున్నారు. ఈ డబల్ రోటీ సార్, డబల్ రోటీ అమ్మడానికి డైలీ పోతారు సైకిల్? దీని మీదే పోతారు. బ్రెడ్ ఉంటుంది కదా సార్? బ్రెడ్ ఆ ఊర్లో తీసుకుంటారు. మంచిగా చేస్తుంది. ఇక్కడ ఏజెంట్ ఏజెంట్ ఉన్నాడు, ఆయన తీస్తాడు. మీరు ఇటు నుండి ఎటు తీసుకెళ్తారు? మార్కెట్ నుంచి తీసుకొని మార్కెట్లో గోదాం ఉంది. గోదాం నుంచి తీసుకొని పెద్ద సాయంత్రం మీద తీసుకుంటాడు. సాయంత్రం పోతాడు. ఇటు అమ్మడానికి పోతారు. ఇట్లా అంతా అంటూ పోతాను. చీకట్లా నువ్వు ఎందుకు పోతున్నావు అంటే ఏం చేయాలి ఇది అనుకుని భయపడుతుంది. అంటే కొద్దిగా జాగ్రత్త పో, జాగ్రత్త పో అని కానిస్టేబుల్ కూడా అనిపిస్తుంది. ముగ్గురు ఇంకేం మాట్లాడింది? ఏం లేదు. మాట ఏం మాట్లాడే? వాళ్ళు కూడా మాట్లాడుకోలేదు. వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. బస్ నాకే కొట్టారు. కొట్టి నాకు ఏం చెప్పినారంటే బాగా నాకు ఎవడే తిని మాకి చూస్, తిని జోరుకి చూస్, నా భయత కథం కర్తవ్వచ్చు. వాళ్ళ బస్ బస్ ఎంత ఈ బాధ కరే వాళ్ళు వస్తే బాధ బాధనే కరే. అక్కడనే అక్కడనే ఉన్నారు ముగ్గురు. మీరు వచ్చేసరికి క్యాజువల్ ఉన్నారు, నిలబడి ఉన్నారు. వాట్ కైండ్ ఆఫ్ హ్యూమానిటీ దే ఆర్ షోయింగ్ సార్? యాక్చువల్లీ సీ ద కండిషన్ ఆఫ్ దిస్ మ్యాన్. He's above 84 years age and harassing and attacking and abusing him. The person, his age is more than 84 years. And what kind of mentality these people are having, sir, actually? Completely targeted attack, sir. Endukante manchi potadu vastadu anni telusu ayyandi.
వాళ్ళకు యాక్చువల్లీ అంటే తాత ఇప్పుడు మీకు ఆ పనులను ఆపిరా లేకపోతే క్యాజువల్ నేను పోతున్నా సక్కగా సైకిల్ గుంజారు కాజారా మాకే అప్పుడు సైకిల్ గుంజి గుంజి కొట్టుడు మొదలు చేశారు కొట్టినాక నేను గిట్లా తలకాయ లేపే వరకు తలకాయ మీద కొట్టారు తలకాయ మీద లేపి చెప్ప మీద కొట్టారు వాళ్ళ పర్సనాలిటీ బక్కగా ఏం చూడలేదు నాకు కళ్ళు లేదు బండి చీకటి ఉంటుంది బండి మరి అక్కడ నుంచి నేను పెద్ద జెండాలు ఉంది కదా ఆ జెండాలో కడపై కూర్చుంటే కొద్దిగా మొసలు తీసుకొని టైం చూసిన కరెక్ట్ 5 అవుతుంది అక్కడ జెండాల కాడ 5 అయింది 20 నిమిషాలతో నాకు మీరు మళ్ళీ ముందుకే పోయారు అటే జెండాలంటే పెద్దవాళ్ళ బ్రిడ్జ్ ముందు ముందు ఆడ కూర్చుంటే కొద్దిగా మొసలు తీసుకొని టైం చూసిన టైం చూస్తే కరెక్ట్ 5 ఇక్కడ నుంచి నేను నాకు కొట్టారు కదా అక్కడ నుంచి 20 నిమిషాలతో నాకు మెల్లమెల్ల నడుస్తుంది కదా మీరు మెల్ల ఆ చెడవ అంతా మెల్లగా నడిచేది సైకిల్తో నడవలేదు సైకిల్ పట్టుకొని పోకట్లేదు నాకు ఒకటే లేట్ సార్ ఒక బండి మీద ముగ్గురు ఉండే కదా బండి మీద ముగ్గురు చూడండి ఎట్లా ఉన్నారు ఎత్తు ఎత్తు మంచిగానే ఉన్నారు మంచి ఎత్తు ఉన్నారు ఇంత ఎత్తు ఉన్నారు ఇంత ఎత్తు ఉన్నారు ఇంత ఎత్తు ఉన్నారు లావు అంటే లావు అంటే బట్టలు కూడా నాకు అర్థం కాలేదు సార్ అందువల్ల చీకటి ఉన్నది చీకటి అన్నట్టు ఈ పర్సనాలిటీ అంటే